ఏదో స్కూల్కి పోతున్నాడు, ఏదో వానాకాలం చదువుకుంటాడు, మనకేముందని పేరెంట్స్ అనుకుంటున్నారు. కానీ మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది, ఈ పిల్లల భవిష్యత్ ఈ టీచర్ల చేతుల్లో ఉంది. అందుకే నేను చాలా స్పష్టంగా ఒక విజన్ తయారు చేశాను. ఒకప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో 99-2000లో విజన్ 2020 తయారు చేశాను, అందరూ ఎగతాళి చేశారు. ఈరోజు హైదరాబాద్ తలసరి ఆదాయం మీరు చూస్తే దేశంలో నంబర్1గా తయారైందంటే ఆ రోజు చూపించిన విజన్, ఆ రోజు వేసినటువంటి ఫౌండేషన్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఒకటే ఆలోచిస్తున్నాను, మళ్ళీ ఒక విజన్ తయారు చేశాను, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047. 2047కి రాష్ట్రం ఏ విధంగా ఉండాలనో చాలా స్పష్టంగా తయారు చేశాం. అందులో మీరు చూస్తే 42,000 నుంచి $43,000 ఆదాయం వస్తుంది. ఇప్పటికంటే 15 రెట్లు ఆదాయం పెరగాలి. ఆదాయం పెరగాలంటే సంపద సృష్టించాలి. ఆ సంపద సృష్టించాలంటే ఈ పిల్లలందరూ కూడా తెలివైనటువంటి నాలెడ్జ్ అక్వైర్ చేస్తేనే ఇది సాధ్యం. ఈరోజు గవర్నమెంట్లో మనం అందరినీ చూస్తున్నాం, పిల్లలందరినీ ఇక్కడ ఇక్కడుండేది 35 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. ఇక్కడ చదువుకునే పిల్లల్ని మనం చూస్తే డబ్బులుండే వాళ్ళు కాన్వెంట్ స్కూల్కి పంపిస్తున్నారు, మంచి కోచింగ్ పెడుతున్నారు. ఎవరైతే పేద పిల్లలు ఏదైతే చిన్న చిన్న పనులు చేసుకుంటారో, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు ప్రభుత్వ స్కూళ్ళకు వచ్చే పరిస్థితికి వచ్చారు. అయితే ఈరోజు ఈ 35 లక్షల మంది పిల్లలు మీరు చూస్తే ఎస్సీ పిల్లలున్నారు, ఎస్టీ పిల్లలున్నారు, వెనుకబడిన వర్గాల పిల్లలున్నారు, ఇంకా ఒక మైనారిటీ పిల్లలున్నారు. అందరూ కూడా పేద పిల్లలకు చదువు చెప్పే స్థానాలు ఈ ప్రభుత్వ పాఠశాలలు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు రాష్ట్రంలో 38,319 ఎంపీజెడ్పీ స్కూల్స్ ఉన్నాయి, 2087 మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి, 1054 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, 2483 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి 44,303 ఉన్నాయి. ఇందులో పిల్లలు 35 లక్షల మంది ఉంటే 1,20,00,000 మంది పేరెంట్స్ ఉన్నారు. అందుకే ఆమె ఇస్తున్న ఈ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్ కంటే బెటర్గా చదివించే బాధ్యత, ప్రయోజకులుగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా. అదే ఈరోజు ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమం ఈరోజు మనం పెట్టిన కార్యక్రమం మీరు చూస్తే మెగా పేరెంట్స్ టీచర్స్ డే, ఇది శాశ్వతంగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 7 అంటే ఇదే రోజున ఈ సమావేశం పెద్ద ఎత్తున జరుగుతుంది. నేను కూడా అటెండ్ అవుతాను, అందరూ అటెండ్ అవుతారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు నేను చూశాను మంచి వాతావరణం, అందరూ పేరెంట్స్ వచ్చారు, కనీసం తల్లులు వచ్చారు. తల్లి తండ్రి కూర్చొని పిల్లల గురించి ఆలోచించుకుంటూ టీచర్తో మా అబ్బాయి ఎట్టున్నాడు, ఆరోగ్యం ఎట్టుంది, రిపోర్ట్లు కూడా చదువుకొని దానికి కావలసిన యాక్షన్స్ తీసుకునే పరిస్థితికి మీరు వచ్చారు. ఇది ఒక చరిత్రను మార్చబోయే రోజు. నేను మనస్ఫూర్తిగా విద్యాశాఖని, కన్సర్న్ మంత్రిని కూడా మీ అందరి తరపున అభినందిస్తున్నా. వండర్ఫుల్ ఐడియా, ఇది ఒక మంచి చరిత్రను తిరగరాసే ఐడియా. అలాంటి ఐడియా వాళ్ళకి రావడం చాలా సంతోషం. అప్పుడప్పుడు పెట్టుంటే ఇంత అటెన్షన్ వచ్చేది కాదు, కానీ ఒకే రోజున ఇన్ని స్కూల్స్లో పెట్టి దగ్గర దగ్గర 1,20,00,000 మంది భాగస్వాములు కావడం ఒక చరిత్ర. నేను ఎట్లా చేశారో చూశాను, బ్రాడ్గా చెప్పారు కానీ నేను డీటెయిల్స్కి పోలేదు. విద్యాశాఖ చాలా బాగా చేశారు, ప్రోగ్రెస్ రిపోర్టు చూశాను, దాన్ని ఎవాల్యుయేషన్ చేసే తీరు చూశాను,
ఇంటర్నల్ ఎగ్జామ్స్లో ఎట్లా మార్కులు వేస్తారో చూశాను, దానికి యాన్యువల్ ఎగ్జామ్స్లో ఎట్లా వేస్తారో చూశాను. అవన్నీ చూసిన తర్వాత నేను పూర్తిగా కన్విన్స్ అయ్యా. రేపు రాబోయే రోజుల్లో పేరెంట్స్కి అందరికి మీకు చెప్తున్నా, మీ పిల్లలు ఎవరైనా స్కూల్కు డుమ్మా కొడితే సాయంత్రానికి మీకు మెసేజ్ వస్తుంది, ఆ ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వాట్సాప్ మెసేజ్లో సాయంత్రం వచ్చేస్తుంది మీకు, ఇంకా మీకు ఎవరికి అనుమానం అవసరం లేదు. మా పిల్లాడు స్కూల్కి పోయాడా లేదా కనుక్కోవాల్సిన పని లేదు. పరీక్షల్లో కూడా రాసిన తర్వాత ఆ ఎగ్జామ్స్ రిజల్ట్స్ కూడా మీకు పంపించేస్తాం, మళ్ళా వాట్సాప్ మెసేజ్లో పంపించేస్తాం, ఆరోగ్య విషయాలు కూడా మీకు పంపించేస్తాం. నా ఆలోచన ఒకటి, ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడాలనేది నా ఆలోచన. దానికి డాక్టర్స్ చూపిస్తాం, పిల్లల్లో అవగాహన పెంచుతాం, ఎలాంటి న్యూట్రిషన్ తీసుకోవాలని అవన్నీ కూడా చెప్పే బాధ్యత తీసుకుంటాం. ఇంకో పక్కన ఇలాంటి కార్యక్రమాలు సంవత్సరంలో 3 సార్లు పెడతాం. ఫస్ట్ క్వార్టర్ అవుతానే ఒకసారి పెడతాం, 2వ క్వార్టర్ అవుతానే ఒకసారి పెడతాం. అది కూడా 2వ క్వార్టర్ అయితే ఫిక్స్ చేసాం, డేట్ కూడా కరెక్ట్గా 7వ తారీఖున ఈ రోజునే ప్రతి సంవత్సరం ఈవెంట్ ఉంటుంది, మెగా ఈవెంట్ ఉంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. దీని తర్వాత యాన్యువల్ ఈవెంట్ తీసుకొస్తాం. ఈ సమావేశంలో ఒక చదువు విషయమే కాదు, ప్రవర్తన క్రమశిక్షణ, తల్లిదండ్రులు పిల్లలందరూ కలిసి ఆలోచించుకునే విధంగా ఏర్పాటు చేస్తాం. ఇంకో పక్కన ఇప్పుడే మన వాళ్ళు చాలా విషయాలు చెప్పారు, వాల్యూస్ గురించి మాట్లాడారు. నేను ఆ విషయం కూడా మీ అందరితో చెప్పాల్సిన అవసరం ఉంది. భారతదేశం యొక్క గొప్ప సంపద కుటుంబ వ్యవస్థ. ప్రపంచంలో ఎక్కడా లేదు ఈ వ్యవస్థ. అమెరికాలో పోతే అమెరికాలో ఇంటర్మీడియట్ అవుతానే కొడుకును బయట పంపించి ఆయన సంపాదించుకుంటూ చదువుకోవాలి, పైకి రావాలి, జీవితం గడపాలి. ఎప్పుడన్నా వస్తే గౌరవంగా వచ్చి తల్లిదండ్రులు కలిసిపోతారు. కానీ భారతదేశంలో ఇంటర్మీడియటే కాదు, బీఏ చదివిన తర్వాత పైకి వచ్చిన తర్వాత కూడా అనునిత్యం పిల్లల కోసం పనిచేసే సంస్కృతి ఉండే ఏకైక దేశం భారతదేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది ఒక హిందూ కుటుంబమే కాదు, ఒక ముస్లిం కుటుంబమే కాదు, ఒక క్రిస్టియన్ కుటుంబం కానీ, అందరూ కూడా కుటుంబ వ్యవస్థను గౌరవిస్తారు. ఒకసారి పెళ్లి చేసుకుంటే పెళ్ళెప్పుడో స్వర్గంలో జరిగింది కాబట్టి విడాకులు కూడా చేయకుండా కలిసి ఉండే సంస్కృతి ఉండే దేశం భారతదేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల అనిపిస్తుంది మీకు ఏంటి లాభం అని, భార్య భర్త ఎప్పటికప్పుడు మెటీరియలిస్టిక్ గా అంటే అనుబంధం కాదు, వాళ్ళ అనుబంధం కాంట్రాక్ట్ గా ఉందంటే ఆ జీవితం మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. పిల్లలకి తండ్రి డబ్బులు ఇస్తే అప్పు కింద రాసుకుంటాడు, పిల్లలు తండ్రికి డబ్బులు ఇస్తే అప్పు కింద రాసుకుంటారు, అంటే మళ్ళా నువ్వు సంపాదించి మాకు డబ్బులు కట్టమని. అలాంటి సంస్కృతి మనకు కావాలని అని అడుగుతున్నా. అది మన యొక్క సంస్కృతి, దీన్ని మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఇదేదో నేను చాగంటి కోటేశ్వరరావును పెట్టాను, విలువలు వచ్చేస్తాయని కాదు. ఈరోజు ఈ విలువలను కాపాడాలంటే ప్రతి ఒక్క ఫ్యామిలీ, ప్రతి ఒక్క తల్లి తండ్రి పిల్లల్ని పెంచే విధానంలో ఇవన్నీ కూడా ఆచరించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.